ఇటీవల పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ విద్యుత్ ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ బాలమల్లేష్ పేర్కొన్నారు. ఈసీఎల్ నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ మేడ్చల్ జిల్లా సిపిఐ పార్టీ కార్యాలయంలో జరిగిన సిపిఐ కార్యకర్తల సమావేశంలో ఎన్ బాలమల్లేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించాలని కోరారు. పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా ఏప్రిల్ 4వ తేదీ నుండి 10 వరకు వారం రోజుల పాటు దేశ వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించాలని సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ప్రజా సంఘాలను కోరారు. గత 10 రోజుల నుండి 9 సార్లు చమురు ధరలను పెంచుకుంటూ పోతున్నారని విమర్శించారు. చమురు ధరలు పెరగటంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, మోడీ ఏమాత్రం పట్టుబదని విక్రమార్కుడుగా ధరలు పెంచుకుంటూ పోతున్నాడని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం విద్యుత్ ఛార్జీలు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నారని అన్నారు. ఏప్రిల్ 6న ఇందిరా పార్కు వద్ద జరుగు మహాధర్నాను జయప్రదం చేయండి అని, బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని విభజన బిల్లులో హామీ మేరకు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, కాశీపేటలో రైల్వే కోచ్ కర్మాగారం, గిరిజన యూనివర్సిటీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 6న ఇందిరా పార్కు వద్ద జరుగు మహాధర్నాలో మేడ్చల్ జిల్లా నుండి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ బాలమల్లేష్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిపిఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి డిజి సాయిలు గౌడ్, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దామోదర్ రెడ్డి, కావలి నరసింహ, రొయ్యల కృష్ణమూర్తి, జె లక్ష్మి, జిల్లా కార్యవర్గ సభ్యులు శంకర్, ఉమామహేష్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.